మీ నాన్నగారు అసలు సినిమా బీడికి ఎలా వచ్చారు అసలు? యాక్చువల్గా ఆయన ప్రజా నాట్య మండలిలో ఉండేవారు, బాగా యాక్టివ్ మెంబర్ అక్కడ. కాకపోతే ఆ రోజుల్లో పరిస్థితుల్లో కొంచెం థ్రెట్ అనేది చాలా ఎక్కువైంది అక్కడ. సో అది అవాయిడ్ చేద్దాం అనేసి చెన్నైకి వచ్చారు. అట్లాగా చెన్నైకి వచ్చిన అప్పుడు ప్రజానాట్య మండలిలో ఉండేటప్పుడు వాళ్ళకి ఈ నాటకాలు ఇవన్నీ కొంచెం అనుభవం ఉండేది. సో డైరెక్షన్లో కూడా చేద్దాం అన్నది ఒకటి ఆయనకు వచ్చిందనమాట ఐడియా. సో ఆ ఐడియాతో ఎవరి దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటే ఎల్వి ప్రసాద్ గారిని అడిగితే ఆయన పాపం వెంటనే తీసుకున్నారు, ఆయన శిష్యుడిగా తీసుకుని ఇంకా అక్కడి నుంచి అది కంటిన్యూ అయ్యారనమాట. అది అవుతున్న టైంలోనే మన ఎన్టీ రామారావు గారు, కిశ్విరాంగరావు గారు వీళ్ళంతా కొలీగ్స్ అనమాట వాళ్ళతో పాటు. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక అప్పుడు చిన్న చిన్న అంటే ఇప్పుడు ఫ్లాట్స్ అంటాం, అప్పుడు వేరే టైప్లో ఉండే రూమ్స్ అనమాట. సో అట్లాంటి రూమ్స్లో ఒకే చోట ఉండేవారు. అది రిపబ్లిక్ గార్డెన్ అని చెన్నైలో ఉండేది, చాలా ఫేమస్. ఒకరో అది చూసేదానికి ఒక యాంటిక్ పీస్గా ఉండేది, బట్ ఈ మధ్య తీసేశారు ఆ బిల్డింగ్ కూడా తీసేశారు. ఆ బిల్డింగ్ ఎంత లక్కీ అంటే అక్కడ నుండి వచ్చిన సినిమా వాళ్ళందరూ టాప్కి వెళ్ళారండి. ఎవరెవరండి వాళ్ళు? ఎన్టీ రామారావు గారు, తర్వాత ఎస్వి రంగారావు గారు, రాజశ్రీ అనే ఒక హీరోయిన్ ఉండేది, చిరంజీవి మెగాస్టార్ ఆయన కూడా అక్కడే ఉండేవారు. ఓకే, అక్కడి నుంచి బయటకు వచ్చారనమాట. సో అది చాలా లక్కీ అనిపించింది. తర్వాత అనిపించింది అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎవరికి ఏమీ లేదు. పుండరేకాక్షయ్య గారు ఆ రోజుల్లో, ఇంకొక ఆవిడ ఉండేది కన్నాంబ లాంటి ఒక ఆర్టిస్ట్, కాదండి ఇంకో పేరు గుర్తు రావట్లేదు, బట్ చాలా ఆవిడ కూడా చాలా ఫేమస్ అనమాట. అట్లా చాలా మంది ఉండేవారు. అదేంటో ఒక సినిమా కాలనీ లాగా ఉండేది, ఒక 10 రూమ్స్ 10 రూమ్స్ ఉండేది. ఆ 10 రూమ్స్ లో వీళ్ళందరూ ఉండేవారు. ఒక బజుల్లా రోడ్ లో అంటారండి, విజయరాఘవ రోడ్ అది, ఆ రోడ్లోనే. తర్వాత నాన్నగారు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత స్థలం కొని ఆ రోడ్లోనే ఇల్లు కట్టుకున్నారనమాట. ఆ రిపబ్లిక్ గార్డెన్ ఎదురుగుండానే పద్మాలయ ఆఫీస్ కూడా వాళ్ళు కృష్ణ గారు తీసుకున్నారనమాట. అప్పట్లో కృష్ణవేణి గారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారంటారు. వాళ్ళు కృష్ణవేణి గారు హస్బెండ్ ఎవరు ఆయన రాజా గారు, ఎవరు ఎంకరేజ్ చేశారంటారు? రాజా గారు ఉన్నారు కదా, కృష్ణవేణి నటి కృష్ణవేణి ఉన్నారు కదా. అవునండి, వాళ్ళ హస్బెండ్ రాజా గారు ఉండేవాళ్ళు కదా. అవునవును, మీడియాపురం రాజా గారు. అవునండి, వాళ్ళు అప్పట్లో సినిమాలు ఎక్కువ తీసేవాళ్ళు. ఫస్ట్ సినిమా మన దేశం కూడా వాళ్ళే తీశారు, కృష్ణవేణి గారు తీసినట్టున్నారు. అది ఆ సినిమా ద్వారానే ఎన్టీఆర్ గారు పరిచయం అయ్యారు నాకు తెలిసి. రెండో సినిమా పల్లెటూరు పిల్ల. అంటే వీళ్ళంతా ముందు నాకు తెలిసింది ఏంటంటే రామారావు గారును, శ్రీరంగారావు గారు వీళ్ళందరూ, మా ఫాదరు యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టరు సైకిల్ వేసుకుని ఆ టీనగర్ నుంచి కోడంబాకంలో విజయ స్టూడియో ఉండేది, ఇక్కడ నాగారెడ్డి చక్రపే అక్కడ వెళ్ళేవారు. అది గుర్తుంది, చెప్పేవారు అక్కడికి అంత దూరం వెళ్ళేవాళ్ళం సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఒక టీచింగ్ కానీ ఏది నాగిరెడ్డి గారు కానీ, చక్రప్రాణి గారు కానీ వీళ్ళందరిది, కేవీ రెడ్డి గారు అక్కడ పెద్ద డైరెక్టర్ గారు. సో వాళ్ళ అనుభవాలు వాళ్ళంతా కూర్చుని నేర్చుకుని అంత ఒక్కొక్కరు అట్లా పైకి ఎదిగారనమాట, ఒక్కొక్క ఆర్టిస్ట్ అక్కడ. అది నాకు బాగా గుర్తు. బట్ రాజా గారి గురించి నాకు పెద్దగా ఐడియా లేదండి, అది చేశారు చేసి ఉండొచ్చు. అంటే మీడియాపురం రాజా గారే ఫస్ట్ మన దేశం సినిమా చేసింది ఆయనే. ఓకే, ఎన్టీఆర్ పరిచయం అయింది కూడా బహుశా మన దేశం సినిమానే. తర్వాత పల్లెటూరు పిల్ల బిఏ సుబ్బారావు గారిది, దానికి వాళ్ళు ఫైనాన్స్ చేసినట్టున్నారు. నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మీ నాన్నగారి ద్వారానే కదా శిష్యుడే కదా విక్టరీ మధుసూదన్ రావు గారు కూడా. అవునండి, మధుసూదన్ రావు గారు, ప్రత్యేగాత్మ గారు, హేమామృతరావు గారు, టి రామారావు గారు, తాతినేని రామారావు, ఇట్లా చాలామంది తెలుగు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. మా ఫాదర్ దగ్గర అసిస్టెంట్గా ఉండి తమిళ్లో కూడా చాలామంది, ఎస్పి ముత్తురామను, తర్వాత వి జగన్నాథన్ అనే వాళ్ళు కూడా పెద్ద డైరెక్టర్స్ తమిళ్ అయ్యారు. తర్వాత హిందీలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.